చిరంజీవి రాజకీయాల్లో ఉదయించే సూర్యుడి కాదని అస్తమించే సూర్యుడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు వల్ల రామయ్య తెలిపారు. పీఆర్పీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి చిరంజీవికి భవాని ద్వీపాన్ని బహుమతిగా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. చిరంజీవిపై మాట్లాడితే నాలుగు కోస్తామన్న కాంగ్రెస్ శాసనసభ్యులు వీధి రౌడీల్లో మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. బందర్ రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు వర్ల రామయ్య మాట్లాడుతూ చిరంజీవి రాజకీయంలో రైజింగ్ స్టార్ అని మంత్రి రామచంద్రయ్య మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. చిరంజీవి రాజకీయంగా ఉదయించే సూర్యుడి కాదని అస్తమించే సూర్యుడని అన్నారు. కాంగ్రెస్ పార్టీని తిట్టిన చిరంజీవి ఆ పార్టీతో ఎలా కలిశారో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవ్వడంతో ముఖ్యమంత్రి భవానీ ద్వీపాన్ని చిరంజీవికి బహుమతిగా ఇచ్చారన్నారు. ప్రభుత్వం వెంటనే భవానీ ద్వీప లీజును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. చిరంజీవిపై మాట్లాడితే నాలుగు కోస్తామన్న శాసనసభ్యులు భాషా చట్టం అవలంబించారన్నారు. మీరు ప్రజాప్రతినిధుల రౌడీలుగా మాట్లాడుతున్నారన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నామని ఆయన తెలిపారు. పేదవాడు ఏమైపోవాలండి? 1000 రూపాయలు ఎంట్రీ ఫీజు అంటారు. పేదవాడు ఎలా వస్తాడండి? అందుకే దాన్ని క్యాన్సిల్ చేసి ఈ టూరిజం డిపార్ట్మెంటే నడుపుకుంటున్నాం. అందులో తప్పేంటండి? ఇది తప్పని చెప్పిన దేవినేనమ్మ నాలుగు కోస్తారా శాసనసభ్యులు, ఈ విజయవాడలో ఉన్న శాసనసభ్యులు, ఇదేం పద్ధతి అండి? శాంతి ఉద్యమ నేత కాకరపర్తి వెంకటేశ్వర్ల మృతి శాంతి ఉద్యమానికి తీరని లోటని సిపిఐ నగర కార్యదర్శి కె సుబ్బరాజు అన్నారు. శాంతి ఉద్యమ నిర్మాణంలో వెంకటేశ్వర్లు కీలక పాత్ర పోషించారన్నారు. ఎందరినో ప్రభావితం చేసి శాంతి ఉద్యమం వైపు మళ్లించారని సుబ్బరాజు పేర్కొన్నారు. శాంతి ఉద్యమ నేత ప్రముఖ న్యాయవాది కాకరపర్తి వెంకటేశ్వర్లు సంతాప సభ ప్రజాశక్తి నగర్లో చెండ రాజేశ్వర గ్రంథాలయంలో నిర్వహించారు. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సభలో అసోసియేషన్ నాయకుడు సిపిఐ నేత కె సుబ్బరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి ఉద్యమంలో వెంకటేశ్వర్లు చురుకైన పాత్ర పోషించారన్నారు. కమ్యూనిస్టు భావాలున్న వెంకటేశ్వర్లు న్యాయవాద వృత్తికి సైతం వన్నెతెచ్చారని అన్నారు. శాంతి ఉద్యమంలో అనేక మందిని భాగస్వాములను చేసిన ఘనత వెంకటేశ్వర్లదేనన్నారు. వెంకటేశ్వర్లు సేవల్ని ఈ సందర్భంగా ప్రస్తుతించారు. ఈ సభలో తాటి శ్రీకృష్ణ, ఏ వనజ, డివివి రామ్ప్రసాద్, చలసాని అజయ్ కుమార్, కాకరపర్తి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పరిచయం ఉంది. నేను విద్యార్థి దశలో ఉన్నటువంటి రోజుల్లోనే ఆయన మాకు శాంతి ఉద్యమంలో అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలు మనం చెప్పేవాడిని. ఇవాళ పెరుగుతున్నటువంటి సామ్రాజ్యవాద ప్రమాదాలు, పెట్టుబడిదారు విధానం యొక్క ఫలితాలు, అలాగే సోషలిస్టు భావజాల వ్యాప్తికి మధురన్ నగర్లోని 45వ డివిజన్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. బోండా ఉమా నాయకత్వంలో కాంగ్రెస్ పీఆర్పీ యువకులు టీడీపీలో చేరారు. ఏ పార్టీ నిర్వహించని రీతిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తుందని తెలుగుదేశం నాయకులు బోండా ఉమా పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మధురా నగర్లోని 45వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జి బోండా ఉమా ముఖ్య అతిథిగా విచ్చేశారు. బోండా ఉమా నాయకత్వంలో కాంగ్రెస్ పీఆర్పీ యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 2 సంవత్సరాల పాటు ఏ పార్టీ నిర్వహించని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఒక్కటే నిర్వహిస్తోందన్నారు. సామాజిక న్యాయం చేస్తామన్న ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారన్నారు. కాంగ్రెస్ పీఆర్పీ నుంచి యువకులు తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగిందన్నారు. కాంగ్రెస్ ను ప్రజలు విశ్వసించటం లేదని, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారికే ఉందని చెప్పి యువత ఇవాళ మీరు చూస్తా ఉన్నారు. వెనకాల దాదాపు 200 మంది ఈరోజు యూత్ అంతా కూడా ఈ డివిజన్లో, మధురా నగర్ డివిజన్లో మరి తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారంటే, గతంలో మరి పీఆర్పీ నుంచి కానీ మరి ఏమైతే రాజకీయ సామాజిక న్యాయం చేస్తామని వచ్చినాయో పార్టీలు అవన్నీ కనుమరుగైపోయినాయి. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవినీతికి కుంభకోణాల్లో మురిగిపోయింది. మరి మంత్రులందరూ జైలుకెళ్లే పరిస్థితి, అధికారులందరూ జైలుకెళ్లే పరిస్థితి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే మరి ఆ అధినేత జగన్ కూడా రేపా మాపా ఛార్జ్ షీట్ సిపిఐ ద్వారా లోపలికి వెళ్లే పరిస్థితి ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.